Someone, someone sent uh, uh, some question in the chat room. I mean, chat log. I actually me post in chat question and user user handle because I'm I'm Batman. That's the user. Okay. Uh, okay. Uh, is there anything uh, called a scientific belief? And uh, how do we differentiate between scientific belief from you? Uh, uh, hmm.

అయినా సరే సైన్స్ ని గుడ్డిగా నమ్ముతానని చెప్పి వాళ్ళు ఇంకా మనం ఏం చేయగలని చెప్పండి దట్స్ ఆఫ్ సైన్స్ కదా సో డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైంటిఫిక్ బిలీఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే దెన్ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేటబుల్ బిలీఫ్ అంటే బిలీఫ్ నెట్టే ఇన్వెస్టిగేట్ చేస్తారండి ఇప్పుడు ఎవడో కూర్చొని చెప్పాడు అనుకోండి నేను గ్రావిటీ మీద నాకు బిలీఫ్ ఉంది అని నువ్వు బిలీఫ్ ఉన్నా లేకపోయినా గ్రావిటీ పనిచేసేది పనిచేస్తుంది దానికి ఎవిడెన్స్ ఉంది రైట్ సో ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ సంబడీ ఈస్ బిలీవింగ్ దేర్ ఈస్ గ్రావిటీని ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బిలీఫ్ నువ్వు నమ్మితే ఎంతో నమ్మకపోతే ఎంత ఎగ్గిరి దూకితే కింద పడతావు అంతే రైట్ సో కానీ కొంతమంది ఈ గుడ్గా సైన్స్ సైన్స్ దాని ఏమంటారు మన పబ్లిష్డ్ పేపర్స్ ఏది వచ్చినా సరే గుడ్గా నమ్మేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకేంటంటే దేవ గవర్నెంట్ అన్ అదర్ డైరెక్షన్ అది అతి ఇట్ సైడ్ నుంచి అటు అటి వెళ్ళిల్లిపోతుంది అనమాట అలాంటి వాళ్ళు ఉన్నారండి కాదని కాదు బట్ ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సైన్స్ బట్ నేను అది ఎక్స్టెండ్ చేస్తున్నాను మీరు ఇచ్చిన ఆన్సర్ అంటే రిలేటివ్లీ ఇట్స్ హార్మ్ లెస్ కదా అంటే కంపేర్ టు అదర్ బిలీఫ్ థింగ్స్ గాడ్ రిలీజియన్ అదర్ థింగ్స్ తో కంపేర్ చేస్తే రిలేటివ్లీ హార్మ్ లెస్ ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎన్ఫోర్స్ ఆన్ ఇట్ దట్ ఆన్ యూ ఇప్పుడు నాకు సైన్స్ మీద గుడ్డి నమ్మకం ఉంది అని చెప్పి నీ మీద ఏ నువ్వు గుడ్డి నమ్ము అని అన్ను ప్లస్ నా గుడ్డి నమ్మకంతో నేను తీసుకెళ్ళి చట్టాలు తయారు చేయను నా గుడ్డి నమ్మకం లేని వాళ్ళందరూ వెధవులు అని చెప్పి నేను అడ్డంగా వాదించను రైట్ ఎవిడెన్స్ మ్యాటర్స్ ఎప్పుడైతే ఇలాగే ఈ దీన్ని ఈ మతవాదులు అపాలజిస్టులు ఒక పేరు కూడా పెట్టారండి సైంటిజం అని ఒక పేరు పెట్టారు సైంటిజం అంటే మీరు చెప్పిన వాళ్ళు సేమ్ గుడ్డుగా అని నమ్మేసుకుని ప్రతిదీ సైన్స్లోనే ఉంది అని ఆన్సర్లు పెట్టేసుకుని ఎవిడెన్స్ చూపిస్తే నమ్మి తీరాలి ఎవరైనా సరే ఎందుకంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి గుడ్గా సైన్స్ అన్న ఇప్పుడు సైన్స్ అడ్డం పెట్టుకుని మోసం చేయడం కూడా చాలా ఈజీ కదండి ఎన్ని పేపర్లు చూడలేదు ఎన్ని చూడలేదు మనం సో ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే యూ డోంట్ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సైన్స్ దానికి కూడా ఎవిడెన్స్ డిమాండ్ చేయాలి కదా అవును అండ్ ప్రాబబ్లీ సైన్స్ అండ్ సైంటిస్ట్ విల్ బి హ్యాపీ టు ప్రొవైడ్ ఎవిడెన్స్